guys, welcome to Amlo Creative Thoughts. Nenu mi ammuruni ela unnaru ee roju manam chilli paneer ela cheyalante chusiddam. Munduga dani kosam 200 grams of paneer ni ila cubes laga chinnaga cut cheskoni wash chesi pakkaku petteseyandi. Ippudu oka bowl teeskoni dantlo 3 spoons of corn flour, 2 spoons of maida ni add chesi ruchiki saripada uppu karam kuda add cheyandi. 1 spoon miryala pudi, 1 spoon salt, 1 spoon karam, half spoon vachesi ధనియాల పొడిని యాడ్ చేసి ఇప్పుడు దీంట్లో అలాగే 1 స్పూన్ కర్డ్ని కూడా యాడ్ చేసి మిక్స్ చేసుకోండి. కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేస్తూ అలాగే దీంట్లో చిటికెడు పసుపును కూడా యాడ్ చేసేసి ఇలా చిక్కగా బ్యాటర్ మంచిగా పీసెస్కి పట్టేలాగా ఉండేలాగా చూసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నాను కదా అలా పక్కకు పెట్టేసేయండి మిక్స్ చేసి. ఇప్పుడు కడాయి పెట్టేసుకొని దాంట్లో డీప్ ఫ్రైకి సరిపడ ఆయిల్ని కూడా వేసేసి ఈ పన్నీర్ ముక్కలన్నీ ఇలా బ్యాటర్లో ముంచేసి దాంతో బైండింగ్ కోసం కార్న్ ఫ్లవర్ని ఇలా పెట్టేసి ప్లేట్లో చూపిస్తున్నాను కదా అలా పెట్టేసుకొని ఒకటి తర్వాత ఒకటి మెల్లిగా అన్నీ ఇలా డీప్ ఫ్రైకి సరిపడే ఆయిల్ పెట్టాం కదా దాంట్లో వేసి ఫ్రై చేసేసుకోండి. చూడండి ఇలా కొద్దిగా ఫ్రై అయిపోయాయి కదా క్రిస్పీ క్రిస్పీగా. ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ఇవన్నీ తీసి ఒక బౌల్లో పెట్టేసుకోండి. ఓకేనా? ఇప్పుడు సాసెస్ చూసుకుందాము. ఒక చిన్న బౌల్ తీసుకొని దాంట్లో 1 స్పూన్ రెడ్ చిల్లీ సాస్, 1 స్పూన్ గ్రీన్ చిల్లీ సాస్, 2 స్పూన్స్ సోయా సాస్. ఇది కంప్లీట్లీ హోమ్ మేడ్ అండి. నేను ఆల్రెడీ మన ఛానల్లో ఎలా చేయాలి ఏంటి అనేది వీడియో పెట్టాను, చూడండి. వాళ్ళు డిస్క్రిప్షన్లో లింక్ పెట్టేస్తాను, చూసేయండి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టేసి దాంట్లో 2 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసి నేను ఒక 4 గార్లిక్స్ని సన్నగా చిన్నగా కట్ చేసుకొని యాడ్ చేశాను. అలాగే ఒక ఆనియన్ని కూడా కట్ చేసి యాడ్ చేశాను. ఇప్పుడు కొద్దిగా పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసి సన్నగా కట్ చేసుకొని యాడ్ చేసేస్తే ఇవి ఒక 2 మినిట్స్ అలా ఫ్రై చేసేయండి. చిల్లీ పన్నీర్ కాబట్టి మనకి కారం అంటే పచ్చిమిర్చి ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. ఓకే, అలాగే దీంట్లో మనం కొద్దిగా కరివేపాకును కూడా యాడ్ చేసేసుకుంటాము. ఇలా కలిపేసుకోండి. ఓకే, ఇప్పుడు దీంట్లో ఒక క్యాప్సికమ్ అలాగే ఒక ఆనియన్ని క్యూబ్స్ లాగా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి. పన్నీర్ ఎలా కట్ చేసుకున్నామో అలా క్యూబ్స్ లాగా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి. తినేటప్పుడు బాగుంటుంది. అండ్ ఇవి యాడ్ చేసినాక ఎక్కువసేపు మనం ఇది ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. ఓకే, చూడండి ఇలా కలిపేసుకున్నాను కదా. ఇప్పుడు దీంట్లో 1 స్పూన్ సాల్ట్ని యాడ్ చేసి ఒక 1/2 స్పూన్ పెప్పర్ పౌడర్ని కూడా యాడ్ చేస్తున్నాను. ఆల్రెడీ మనం బ్యాటర్లో కొంచెం కలిపాం కాబట్టి చూసి యాడ్ చేసుకోండి. ఇప్పుడు కలిపి పెట్టుకున్న సాసెస్ కూడా దీంట్లో యాడ్ చేసేసి బాగా కలిపేసుకోండి. దీన్ని ఒక 2 to 3 మినిట్స్ ఇలా కలిపించుకోండి. ఓకే, ఇప్పుడు దీంట్లో నేను 2 స్పూన్స్ కర్డ్ని కూడా యాడ్ చేస్తున్నాను. ఓకే, కర్డ్ మొత్తం బాయిల్ అవ్వాలి కంప్లీట్గా. చూడండి ఆయిల్ మొత్తం బయటకు వస్తుంది కదా పైకి, అలా వస్తుంది కదా. అప్పుడు నేను ఇందులో 1 స్పూన్ వెనిగర్ని యాడ్ చేశానండి. ఇప్పుడు ఇది కొద్దిగా బాయిల్ అవుతుంది కదా, మనకి రిమైనింగ్ బ్యాటర్ ఉంటుంది కదా కార్న్ ఫ్లేవర్ది, అది కూడా దీంట్లో కంప్లీట్గా యాడ్ చేసేసుకోండి. ఓకే, ఇది మొత్తం బాగా కలిపేసుకోండి. ఇలా ఇది ఒక 1 to 2 మినిట్స్ ఇలా కలిపేసుకున్న తర్వాత దీంట్లో కొద్దిగా వాటర్ని యాడ్ చేయండి. సో దట్ మనకి సాసెస్ ఆ మసాలా మొత్తం బాగా మంచిగా మిక్స్ అయిపోతుంటాయి ఆ వాటర్లో. వాటర్ కొద్దిగా బాయిల్ అవుతున్నప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ పీసెస్ని కూడా దీంట్లో యాడ్ చేసేసి ఒక 3 to 4 మినిట్స్ పెడితే సరిపోతుంది. చాలండి, మనకు కావాల్సిన చిల్లీ పన్నీర్ రెడీ అయిపోయిందండి. సర్వ్ చేసుకొని తినడమే ఇంకా కావాల్సింది మనకి. ఇంకెందుకు ఆలస్యం, మరి బయటికి వెళ్ళి బయట తినకుండా ఇలా ఇంట్లోనే మన ఇంట్లో ఉన్న ఐటమ్స్తో ఇంట్లో యూజ్ చేసే ఐటమ్స్తో ఇలా ప్రిపేర్ చేసుకొని తింటే ఆ హెల్త్కి చాలా మంచిది. సో మీరు ట్రై చేయండి. ట్రై చేసి కామెంట్ సెక్షన్లో మీ ఫీడ్బ్యాక్ చెప్పడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్. ఇలాగే ఎంకరేజ్ చేస్తూ ఉండండి. మీ న్యూ ఐడియాస్ని మా కమెంట్ సెక్షన్లో చెప్పండి. అలాగే మా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలాగే ప్రతిసారి చెప్తున్నట్టే వీడియో చూస్తుండగా రైట్ సైడ్లో మీకు బెల్ ఐకాన్ అదే అండి, గంట దాన్ని లాగి ఒకటి కొట్టండి, మా నోటిఫికేషన్స్ మీకు వచ్చేసేస్తాయి. అలాగే మన అమ్ములు క్రియేటివ్ థాట్స్ ఛానల్ ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో కూడా ఉంది, డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చేసాను. ప్లీజ్ ఫాలో అవర్ పేజ్. థ్యాంక్ యూ.